హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని సంబంధించి 1603 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు అనేది వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ముందుగా మా ఛానల్ని ఎవరెవరు ఫాలో అవుతుండో చూస్తుండో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. ఈ ప్రభుత్వ నోటిఫికేషన్లకు సంబంధించి అప్డేట్ అయితే వినండి. ఏపీ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో సంబంధించి 1603 ఉద్యోగాల భర్తీకి ఈ నెలాఖరులో సంబంధించి వేరువేరుగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. ఆ పూర్తి వివరాలు ఈ విధంగా అయితే ఉన్నవి వినండి. ఖాళీల వివరాలు అయితే చూద్దాము, చూడండి. ఏపీలోని ప్రభుత్వ నోటిఫికేషన్లకు సంబంధించి ఖాళీల వివరాలు అయితే చూద్దాము, చూడండి. ఏపీ నిరుద్యోగులకి పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది, చూడండి. ఉద్యోగ ఖాళీల వివరాలు అయితే 1603 ఖాళీలు అయితే ఉన్నాయి. పోస్టుల వివరాలు చూసుకున్నామంటే చూద్దాము, చూడండి. ఏబిపిఎస్సి గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 90 పోస్టులు, ఏబిపిఎస్సి గ్రూప్ 2 సంబంధించి పోస్టులు వచ్చి 900, లైబ్రేరియన్ ఏబి కాలేజ్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి 23 ఖాళీలు అయితే ఉన్నాయి, డిగ్రీ కళాశాల అధ్యాపకుల పోస్టులకు సంబంధించి 267, ఏపీ రెసిడెన్షియల్ కాలేజ్ జేఎల్ పోస్టులకు సంబంధించి 10 ఖాళీలు, ఏపీ రెసిడెన్షియల్ కాలేజీ డిఏఎల్ సంబంధించి పోస్టులు అయితే 5 ఖాళీలు అయితే ఉన్నాయి, టీటీడీ డిఎల్స్ జేఎల్స్ పోస్టులకు సంబంధించి 78 ఖాళీలు అయితే ఉన్నాయి, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులకు సంబంధించి 99 ఖాళీలు అయితే ఉన్నాయి, ఇంగ్లీష్ రిపోర్టర్ లిమిటెడ్ పోస్టులకు సంబంధించి 10 ఖాళీలు అయితే ఉన్నాయి, జూనియర్ కళాశాల అధ్యాపకుల పోస్టులకు సంబంధించి 47 ఖాళీలు అయితే ఉన్నాయి, ఆసిస్టెంట్ కెమిస్ట్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ పోస్టులకు సంబంధించి 1 ఖాళీ అయితే ఉన్నాయి, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 6 ఖాళీలు అయితే ఉన్నాయి, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి 3 ఖాళీలు అయితే ఉన్నాయి, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 1 ఖాళీ అయితే ఉన్నాయి, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి 4 ఖాళీలు అయితే ఉన్నాయి, సంక్షేమ శాఖ అసిస్టెంట్ సంబంధించి డైరెక్టర్ పోస్టులు 2 ఖాళీలు అయితే ఉన్నాయి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 1 ఖాళీలు అయితే ఉన్నాయి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 4 ఖాళీలు అయితే ఉన్నాయి, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 6 ఖాళీలు అయితే ఉన్నాయి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 38 ఖాళీలు అయితే ఉన్నాయి, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 4 ఖాళీలు అయితే ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే 1 ఖాళీ అయితే ఉన్నాయి. ఇంకోసారి అయితే విన్నామో చూడండి ఖాళీల వివరాలు. అయితే ఏపీపిఎస్సి గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి చూసుకుంటే 990 పోస్టులు అయితే ఉన్నాయి, ఏబిపిఎస్సి గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి చూసుకుంటే 900 ఖాళీలు అయితే ఉన్నాయి, లైబ్రేరియన్ ఏపీ కాలేజ్ ఎడ్యుకేషనల్ పోస్టులకు సంబంధించి 23 ఖాళీలు అయితే ఉన్నాయి, డిగ్రీ కళాశాల అధ్యాపకుల పోస్టులకు సంబంధించి 267 ఖాళీలు అయితే ఉన్నాయి, ఏపీ రెసిడెన్షియల్ కాలేజ్ జేఎల్ పోస్టులకు సంబంధించి 10 ఖాళీలు అయితే ఉన్నాయి, ఏపీ రెసిడెన్షియల్ కాలేజ్ డిఎల్ పోస్టులకు సంబంధించి 5 ఖాళీలు అయితే ఉన్నాయి, టీటీడీ డిఎల్స్ జేఎల్స్ పోస్టులకు సంబంధించి 78 ఖాళీలు అయితే ఉన్నాయి, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులకు సంబంధించి 99 ఖాళీలు అయితే ఉన్నాయి, ఇంగ్లీష్ రిపోర్టర్స్ లిమిటెడ్ పోస్టులకు సంబంధించి 10 ఖాళీలు అయితే ఉన్నాయి, జూనియర్ కళాశాల అధ్యాపకుల పోస్టులకు సంబంధించి చూసుకుంటే 47 ఖాళీలు అయితే ఉన్నాయి, అసిస్టెంట్ కెమిస్ట్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే 1 ఖాళీ అయితే ఉన్నాయి, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 6 ఖాళీలు అయితే ఉన్నాయి, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి 3 ఖాళీలు అయితే ఉన్నాయి, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 1 ఖాళీ అయితే ఉన్నాయి, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి 4 ఖాళీలు అయితే ఉన్నాయి, సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి 2 ఖాళీలు అయితే ఉన్నాయి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 1 ఖాళీ అయితే ఉన్నాయి, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 4 ఖాళీలు అయితే ఉన్నాయి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 6 ఖాళీలు అయితే ఉన్నాయి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 38 ఖాళీలు అయితే ఉన్నాయి, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 4 ఖాళీలు అయితే ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే 1 ఖాళీ అయితే ఉన్నాయి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే
తెలియజేశాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సపోర్ట్ అయితే చేయండి, మీకు మంచి మంచి వీడియోస్ అయితే అందుతాయి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.